హాయ్, నమస్తే అండి. నేను వెంకటలక్ష్మి. ఈవేళ నాకు ఇంట్లో జున్ను తినాలని అన్నాడు మా బాబు, అందుకని జున్ను తయారు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు 3 eggs తీసుకున్నాను, 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, 1 cup బెల్లం తీసుకున్నాను, ఇలాచి పౌడరు, మిరియాల పౌడరు. చేసే విధానం చెప్తానండి. మనం ముందుగా ఎగ్స్ కొట్టుకుందామండి. ఎగ్స్ కొట్టుకొని మిక్సీ పట్టుకుందాం. చక్కగా మిక్సీ అయిపోద్ది. చూసారు కదా, చల్లగా ఉంది. చక్కగా ఏదో ఉన్నా తినాలనిపించినప్పుడు మనం ఇంట్లో ఉన్నవన్నీ ఉన్న ఎగ్స్ ఇలాంటివి ఉంటే ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం. మనం ఇప్పుడు మిక్సీ కొట్టుకుందామండి. చూసారు కదా, చక్కగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం పాలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టుకుందాం. చక్కగా మిక్సీ కొట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం ఇందులో వేసుకుందామండి. ఇలాచి పౌడర్ వేసుకుందాం, మిరియాల పౌడర్, చూసారు కదా మనం, చూసారు కదా మెత్తగా మనం తురుము పెట్టుకున్న బెల్లం మనం దీంట్లో వేసి కలుపుకుందాం. చక్కగా మనం ఇందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం బాగా బెల్లం. చూసారు కదా, మనం చిన్ని కావాల్సినవన్నీ కలిపేసాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకొని ఇది గిన్నె పెడదాము. చూస్తారు కదా, ఈ గిన్నెలోకి గ్లాసు వాటర్ తీసుకున్నాను. దీనికి స్టాండ్ లేదు కాబట్టి ఈ ప్లేట్ ఇందులో పెడదాము. ఇలా పెట్టేసాం కదా, దీనిపైన ఒక బరువు పెడదాము. ఇలా బరువు పెడితే కదలకుండా ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది. దీనిపైన ఒక ప్లేట్ వేసేద్దాం ఇలా. అంతేనండి, జున్ను 1-2 నిమిషాలలో అయిపోద్ది అనమాట. 1-2 నిమిషాలు చూస్తే ఉడికిపోద్ది. చూసారు కదా, జున్ను చక్కగా తయారైపోయింది. మనం ఇప్పుడు కట్ చేద్దాం. చూసారు కదా ఎంత బాగా ఉందో జున్ను ముక్క.
సో మీకు కానీ వీడియో నచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.